వీక్షకులకు కూడా నమస్కారం సార్. ఇవాళ మంచి చర్చ పెట్టారు, నన్ను కూడా పిలిచారు, చాలా సంతోషం. ఈ ముఖ్యమంత్రికి ఉన్నటువంటి పరిస్థితి, నలుగురు నవ్వితే నాకేంటి సిగ్గుపోతుందా, నాకేం పోదు, వాళ్లే పళ్ళే బయటపడతాయి అనేటువంటి ధోరణిలోకి ఈ ముఖ్యమంత్రి వచ్చేసాడు సార్. ఆయన పత్రికలు చదవడం, టీవీలు చూడడం, మనం ఎంత మాట్లాడుకున్నా ఆయన దగ్గరికి వెళ్ళదు. ఏమైనా ఉంటే సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తాడు ఆయనకి ఇది అది అని చెప్పేసి. ఆయన అసలు బయట ప్రపంచానికి చోటు కదా, వస్తే హెలికాప్టర్లో వస్తాడు, విమానాల్లో వస్తాడు, స్కూల్ పిల్లల్ని డాక్రా మహిళల్ని ఉద్దేశించి మాట్లాడి దుష్ట చతుష్టం అని చెప్పేసి మళ్ళీ ఇంకోసారి శాపనార్థాలు పెట్టి వెళ్ళిపోతాడు. ఇక ఏదైనా జిల్లాలకు వెళ్తే మాత్రం తెరలు పెట్టుకొని ఆ తెరల్లో నుంచి బారిగేట్లు పెట్టుకొని మాట్లాడతారు. ఇది మన ముఖ్యమంత్రికి ఉన్నటువంటి పరిస్థితి సార్. ఇవాళ రోడ్లలో ఒక అమ్మాయి ఆటోలో ప్రశ్నించింది సార్, ఆ గతుకుల్లో ఇవాళ పేపర్లో డైలీ పేపర్లో ఫోటోలతో పాటు వేశారు. ఆటోలో ప్రసవం జరిగింది, అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితిలో ప్రజలు బతుకుతున్నారో. హాస్పిటల్లో పుడితేనే వాళ్ళ బాధితులు చూడటానికి నర్సులు లేని పరిస్థితిలో కొంత. సార్ రఫీ గారు, సారీ, జగన్ అన్న ఉచిత డెలివరీ పథకం అంటారేమో చూడండి. అదే అదే, అయితే ముఖ్యమంత్రి నాకు తెలిసి సార్ 1920లో జూలై 15కెల్లా రోడ్లన్నీ వేయాలని చెప్పేసి ప్రకటన చేశాడు సార్. కావాలంటే మీరు చూడండి, మళ్ళీ 21 జూలై 15కెల్లా మొత్తం రోడ్లు వేయాలన్నాడు సార్. ఇప్పుడు జూలై 22లో రోడ్లు ఏమని చెప్పలేదు సార్ ముఖ్యమంత్రి. గుంతలు పూడ్చండి, నాడు నేడు చూపించండి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు చాలా మంది వైకాపా నాయకులు ఏం మాట్లాడుతున్నారంటే తెలుగుదేశం హయాంలో మెయింటెనెన్స్ జరగలేదంట, అందుకని రోడ్లు ఇలా ఉన్నాయని చెప్పి సెలవిస్తూ ఉన్నారు సార్. ఆడలేక మధ్యలో ఓడు అనేటువంటి సామెత ఏదైతే ఉంటుందో ఆ రకంగా తయారైంది సార్. సిగ్గు లజ్జ లేదు సార్ వాళ్ళు మాట్లాడటానికి. అసలు రోడ్ల పరిస్థితి మీద ముఖ్యమంత్రి ఏమాత్రం చింతించట్లా. నేను సవాలు విసురుతున్నాను సార్ ముఖ్యమంత్రికి. ఒక జిల్లాలో నీ కార్యక్రమాలు బటన్ నొక్కే కార్యక్రమాలు హైవేల మీద హెలికాప్టర్ల మీద వెళ్ళేది కాదు. మా విజయవాడ నుంచి నూజివీడులో పెట్టుకొని పై రోడ్డు వెళ్ళమనండి, ముఖ్యమంత్రి పరిస్థితి ఎలా ఉంటుందో. ఆ కార్లకు చక్రాలు ఊడిపోకపోతే నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాను సార్. నేషనల్ హైవేలు తప్పితే రాష్ట్ర రోడ్లు జిల్లా రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయి సార్. నువ్వు 10,000 ఇస్తున్నావు ఆ వాహన మిత్రకి, ఆ 10,000 ఆ ఆటోలు రిపేర్లకి 20,000 అవుతున్నాయి. చక్రాలు ఇరిగి పడిపోతా ఉన్నాయి. అసలు ఆటోలు సిటీల్లో తప్పితే రూరల్కి రామని చెప్పి అంటున్నారు సార్. బస్సులు స్టీరింగ్ ఇరిగిపోయి జంగారెడ్డిగూడెంలో బస్సు వెళ్ళి కాలువలు దూకేస్తే 9 మంది చనిపోయారు సార్. అది పత్రికల్లో వచ్చింది కాబట్టి తెలిసింది. ఇలా కాకుండా ఈ రాష్ట్రంలో ఈ రోడ్ల మీద యాక్సిడెంట్లు జరిగి గుంతలు ఎక్కడున్నాయో తెలియక పడిపోయి చనిపోయిన వాళ్ళ గురించి రిపోర్టింగ్ లేదు సార్. నిత్యం జరుగుతూనే ఉంది. ఆయన మాత్రం తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుంటాడు, హుకుములు జారీ చేస్తాడు. ఏమైందయ్యా నీ హుకుం? మార్చి 15-20కెల్లా చేసేసి మార్చి 20లో మీ పనులను వేగవంతం జరగాలి, జూన్ 15కెల్లా అయిపోవాలి, జూలై 20కెల్లా మీరు ఫోటో ఎగ్జిబిషన్ పెట్టమన్నావు కదా. వర్షాలంటే ఈ నెలలో పోయిన వారం వచ్చింది సార్ వర్షాలు రాష్ట్రంలో, అంతకుముందు లేవు కదా. ఎక్కడ కనీసం 5% పనులు కూడా కాలా, నీ హుకుం ఏమైపోయింది? నాలిక గీసుకోవడానికి కూడా పనిచేయాల. నేను ఇంకోటి చెప్తున్నాను సార్, ఈయన పిలుస్తుంటే కాంట్రాక్టులు రావట్లా పారిపోతున్నారు సార్. ఎందుకంటే పాత బిల్లులు చెల్లించడు, కొత్త బిల్లులు చేస్తే ఇస్తాడో ఇవ్వడం అనేటువంటి. రైట్ రైఫీ గారు, అది మళ్ళీ మాట్లాడదాం. ఈరోజు సబ్జెక్ట్ వరకు మనం పరిమితం అవుదాం. అదే అంటే వాహనాలకు రోడ్లకి లింక్ ఉంది కాబట్టి నేను రోడ్ల మీద చెప్తున్నాను సార్. లేదు, రోడ్ల మీద మీరు చెప్పింది వాస్తవం సార్. ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారు కూడా గుడ్ మార్నింగ్ సీఎం అని చూపిస్తూ ఉంటే రోజా గారు కామెంట్ చేశారు,